హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను ఈరోజు మీకు మంచి దైవశక్తి గల ఒక దేవుడి గురించి పరిచయం చేయబోతున్నాను. ఆ దేవుడి పేరే కొర్రాజుల దేవుడు. ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో ఈ కొర్రాజుల జాతర అనేది చాలా ఉత్సవంగా చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇక్కడ గిరిజనులు మరియు గిరిజనేతరులు అందరూ కూడా కలిసిమెలిసి ఈ కొర్రాజుల జాతర ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ కొర్రాజుల జాతర 200 సంవత్సరాల పూర్వం నుంచే ఇది ఏర్పాటు చేయబడిన జాతర. ఇది అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ జాతరను ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. అడవి నుంచి సండ్రక చెట్టుని తీసుకొని వచ్చి ఊరేగింపుగా దాన్ని తీసుకొని ఆ కొర్రాజుల జాతరలో ఉండేటువంటి పందిరి దగ్గరికి తీసుకుని వచ్చి దాన్ని పందిరిపై ఎక్కిస్తారు. అక్కడ దానికి పూజలు నిర్వహించుకొని దాన్ని మరలా కిందకు దించి దాన్ని ముక్కుకొని దాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హోమగుండాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన హోమగుండంలోంచి ముందుగా గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చిన ఈ కొర్రాజుల దేవుడు ఆ హోమగుండం గుండా వెళ్ళిన తర్వాత భక్తులు వారి కోరికలు నెరవేరిన భక్తులు కూడా ఇక్కడ హోమగుండంలో తొక్కుతారు. మరియు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం ఆ కోరికలు నెరవేరుతాయని ఎంతో ప్రసిద్ధిగాంచిన మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవుని యొక్క సన్నిధిలో కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు మరియు కొంతమంది వారి కోరికలను కూడా ఇక్కడ కోరుకుంటారు. నెక్స్ట్ ఇయర్లో కోరికలు తీరటం ద్వారా ఆ హోమగుండంలో వారు నడటం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇది ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. మరియు కొర్రాజుల దేవుడు ఎంతో శక్తివంతుడు మరియు కోరిన కోరికలు తీర్చే దేవుడు. కాబట్టి హోమగుండం పూర్తయ్యే వరకు మొత్తం చూడండి. నెక్స్ట్ ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది అనేసి నెక్స్ట్ పార్ట్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చాలదా.